హలో అండి, అందరికీ నమస్కారం. ఇంద్రపాలెం విలాగ్స్ కి స్వాగతం. ఓం నమః శివాయ. కార్తీక మాసం 4వ అధ్యాయం, దీపదాన మహత్యం, కార్తీక పూర్ణిమ, సోమవార ఫలం. జనకుడిట్లే అడిగెను, వశిష్ఠ మునీంద్ర, నీ యొక్క వాక్సుదారసను పానము చేయుచున్న నాకు తృప్తి తీరలేదు, కాన తిరిగి కార్తీక వ్రత పుణ్యమును తెలుపుదుము. ఆ కార్తీక మందు ఏ దానమును చేయవలనో, దేనిని కోరి వ్రతము ఆచరించవలనో చెప్పుము. వశిష్ఠుడు ఇట్లు పలికెను, పాపములను నశింపచేయునదియు పుణ్యమును వృద్ధి పొందించునదయు అయిన కార్తీక వ్రతమును ఇంకా చెప్పెద వినుము. కార్తీక మాసమందు సాయంకాలమున శివాలయమందు దీపారాధన చేసిన చో అనంత ఫలితం కలుగును. కార్తీక మాసమందు శివాలయములో గోపురద్వారమందును శిఖరమందును ఈశ్వర లింగ సన్నిధి అందును దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించును. ఎవరు కార్తీక మాసమందు శివాలయములో ఆవు నేతితో గాని నువ్వుల నూనెతో గాని విప్ప నూనెతో గాని నారింజ నూనెతో గాని భక్తితో దీప సమర్పణము చేయను వాడే ధన్యుడు, వాడు ధర్మజ్ఞుడు, ధర్మాత్ముడు అగును. పూర్వలోకోక్తమైన నూనెలు సంభవించినచో ఆముదముతోనైనా దీపమును సమర్పించిన ఎడల పుణ్యవంతుడగును. కార్తీక మాసమందు శివాలయంలో మోహము చేత గాని బడాయికి గాని భక్తితో గాని దీపమిచ్చువాడు శివప్రియుడగును, సందేహము లేదు. పూర్వకాలమందు పాంచాల దేశమందు కుబేరునితో సమానమైన యొక్క రాజు కలడు, సంతానము లేక గోదావరి తీరమందు తపస్సు చేసెను. గోదావరి స్నానార్థమై పైపల మహాముని అచ్చటికి వచ్చి చూసి, రాజా ఎందుకు తపస్సు చేయుచున్నావని అడిగాను. ఆ మాట విని రాజు, మునీశ్వర, నాకు సంతానం లేదు కానీ సంతానం కొరకు తపస్సు చేయుచున్నానని చెప్పెను. బ్రాహ్మణుడు రాజుతో ఇట్లు పలికెను, రాజా, భక్తి బ్రాహ్మణులను శివుని సంతోషపెట్టును, అట్లయిన ఎడల నీకు పుత్ర సంతానం కలుగును. ఇట్లు పైపల్లముని చెప్పగా ఆ రాజు విని ఆనంద సాగరమగ్నుడై నమస్కరించి ఇంటికి వెళ్ళి స్నానం చేసి అలంకృతుడై శివప్రీతికి దీపదానములు చేసెను. పిమ్మట ఆ పుణ్యం చేతన రాజు భార్య గర్భవతి అయి పదవ మాసమున 2వ సూర్యుడు వలె ప్రకాశించడి ఒక పుత్రుణ్ణి కనెను. ఆ రాజు విని అధికానందమును పొంది కార్తీక మహత్యమును సత్యమైనదని ఈ కార్తీక వ్రతము ధర్మార్థ కామమోక్షములు నిచ్చెను. సమస్త భూతములను కార్తీక మాసము శుభప్రదం అని వచించెను. తరువాత రాజు కుమారునకు శత్రుజిత్ అను నామకరణం చేసి బ్రాహ్మణులను గోభూదానములతో పూజించెను. తరువాత బాలుడు క్రమముగా వృద్ధి పొంది యవ్వనవంతుడై శూరుడై సుందరుడై వేష్యసంగలోలుడై అంతటా తృప్తి లేక పరస్త్రీలయందు ఆసక్తి కలిగి ధనాధికమునిచ్చి వారిని లోబరుచుకుని సంభోగించేడివాడు. ఇది తగదని చెప్పిన గురువులను బ్రాహ్మణులను ధిక్కరించి జాతిని విడిచి జాతి శంకరకారకుడై దేవప్రతిమను నిందించుచు కఠినముగా మాట్లాడుచు నిరంతరం కత్తిని చేత ధరించి అడ్డం వచ్చిన వారిని హింసించుచు అన్యాయ మార్గవర్తనుడై ఉండెను. ఇట్లుండగా ఆ గ్రామమందొక బ్రాహ్మణోత్తముని భార్య బహు చక్కనిది, సింహం యొక్క నడుము వంటి నడుము గలది, పెద్ద కన్నుల కలది, పెద్దవైన పిరుదులను కుచములను కలిదియు, అరటి స్తంభముల వంటి తొడలు కలిదియు, చిలుకకు వలె సుస్వరమైన వాక్కు కలది, మన్మోదేక్రములుగానిన ఉండెను. ఆ రాజకుమారుడు అట్టి
విప్ర భార్యను చూచి దాని సౌందర్యమునకు సంతోషించి దాని అందాశక్తి గలవాడైను. బ్రాహ్మణుని భార్యయు రాజకుమారుడు నంద శక్తి గలదాయను. తరువాత ఆ బ్రాహ్మణుని భార్య అర్ధరాత్రియందు భర్తను విడిచి రాజకుమారుని యొద్దకు పోయి అతనితో రాత్రి శేషమంతయు సంభోగించి ఉదయానికి పూర్వమే తిరిగి ఇంటికి వచ్చెను. ఈ ప్రకారముగా అనేక దినములు జరిగినది. ఆ సంగతిని బ్రాహ్మణుడు తెలుసుకొని నిందితమైన నడతగల భార్యను దానిని మరిగిన రాజకుమారుణ్ణి చంపుటకు గాను కత్తిని చేత ధరించి ఎప్పుడు చంపుటకు వీలు దొరుకునా అని కాలమును ప్రతీక్షించుచుండెను. ఇట్లు కొంతకాలం గడిచిన తరువాత ఒకప్పుడు శివాలయాన్న కార్తీక పూర్ణిమ సోమవారం నాడు బ్రాహ్మణి తన చీర అంచును చింపి వత్తిని చేసెను. రాజకుమారుడు ఆముదం తెచ్చెను. ఆ వత్తితో ఆ చిన్నది దీపం వెలిగించి అరుగు మీద పెట్టెను. అచ్చటే వారిద్దరూ కామశాస్త్ర ప్రకారం సంభోగమును అత్యుత్సాహముతో చేసి సుఖించిరి. అంతా బ్రాహ్మణుడు కత్తిని ధరించి వెళ్ళి మారువేషంతో జీర్ణ శివాలయమందు దూరి తలుపులు గట్టిగా బిగించి కత్తితో ముందుకు రాజకుమారుని పొడిచి తరువాత భార్యను నరికెను. అంతలో రాజకుమారుడు కొంచెము జ్ఞప్తి తెచ్చుకొని కత్తితో బ్రాహ్మణుని నరికెను. ఇట్లు పరస్పర వ్యాఘాతముల చేత ఆజీర్ణ దేవాలయమందు ముగ్గురు మృతి చెందినారు. ఆ దినము కార్తీక పూర్ణిమ సోమవారం దైవవశము చేత అట్టి పర్వమందు ముగ్గురికి శివుని సన్నిధియందు మరణం కలిగినది. అంతలో పాశహస్తులై యమకింకురులు వచ్చిరి. అంతలోనే రుద్రిని నేత్రాలతో భయమునిచ్చివారై శివకింకురులు వచ్చిరి. తరువాత శివదూతలు రాజకుమారుణ్ణి బ్రాహ్మణ భార్యను విమానం మీద నెక్కించిరి. యమదూతలు బ్రాహ్మణుని కాళ్ళు గట్టి తీసుకొని పోవుటకు ప్రయత్నించిరి. ఇట్లు తన భార్యకు రాజకుమారునకు కైలాసగమనును తనకు యమలోక గమనము చూసి బ్రాహ్మణుడు, శివదూతలారా, ఈయన భార్య జారిని, ఈ రాజకుమారుడును జారుడు కదా, నేను బ్రాహ్మణుడును సదాచారవంతుడును కదా, ఇట్లుండా నాకీ గతి ఏమి, వారికా గతి ఏమి అని అడిగాను. శివదూతలు ఇట్లనిరి, బ్రాహ్మణోత్తమ, నీవన్న మాట సత్యమే కానీ అందొక విశేషమున్నది చెప్పెద వినుము. ఈ నీ భార్య పాపాత్మురాలను జారినియు అయినప్పటికీ కామమోహము చేత కార్తీక పూర్ణిమ సోమవారం నాడు శివాలయమందు దీపారాధనకు గాను తన చీరను చించి వత్తిని చేసి ఇచ్చినది గానే దీని పాపములన్నీయు భస్మములైనది. ఈ రాజకుమారుడు దీపారాధమై ఆముదమును తెచ్చి పాత్రలో నుంచి ఇచ్చినందున క్షీణపాపుడాయెను. కాబట్టి కామమోహము చేతనైన శివాలయమందు దీపారాధన చేసినవాడు ధన్యుడు. సర్వయుగులందు అధికు రగును. కనుక దీపార్పణం చేత నీ భార్యకు రాజకుమారునకు కైలాసమును దీపదానము చేయనందుకు నీకు నరకము సిద్ధించినది. ఇది వరకు నీవెంత శుద్ధముగా నున్నను వారితో సమానుడవు కాలేదు. ధర్మ సూక్ష్మమిది అని చెప్పిరి. శివదూతలు ఈ ప్రకారముగా చెప్పిన మాటలను విని రాజకుమారుడు దయావంతుడై, అయ్యో, ఈ బ్రాహ్మణుని భార్యతో రమించి ఈ బ్రాహ్మణుని చేత శివాలయమందు హతుడైన నాకు కైలాసము, ఇతనికి నరకం కలుగుట చాలా దుఃఖకరముగా ఉన్నది. కాబట్టి నా దీపదాన పుణ్యమును కొంత ఈ బ్రాహ్మణునికి ఇచ్చేదను. ఏకకాలమందు మృతి నందిన మా ముగ్గురికి సమానగతియే ఉండవలెను. ఇట్లని ఆలోచించి తన దీపారాధ పుణ్యమును బ్రాహ్మణునికి కొంత ఇచ్చెను. ఆ పుణ్యము చేత బ్రాహ్మణుడు దివ్యమైన విమానమెక్కి కైలాసమునకు పోయెను. అజ్ఞానముతో చేయబడిన యొక్క దీపారదానము చే ముగ్గురు కైలాసమునకు పోయిరి. కాబట్టి తప్పక కార్తీకమందు
ధర్మమును చేయవలను. అట్లు చేయని వాడు రౌరవ నరకమును పొందును. కార్తీక మాసమందు నిత్యము శివాలయమందు కానీ విష్ణాలయమందు కానీ దీపమాలను సమర్పించి ఎడల దీదాన పుణ్యముతో జ్ఞానమును పొంది తద్వారా పునరావృత్తి రహితమగు మోక్షము పొందును. సందేహము లేదు, కార్తీక మాసమందు హరిసన్నిధిలో స్త్రీలు కానీ పురుషుడు కానీ తన శక్తి కొలది దీపార్పణం చేసిన ఎడల సర్వపాప నాశనం కలుగును. కాబట్టి నీవును శివాలయమందు కార్తీక మాసమున దీపముల పంక్తి సమర్పించును. కార్తీక మాసం 4వ అధ్యాయం సమాప్తం. వినిన వారికి ధన్యవాదములు.